అలానే సార్ ఊతపదం అది. ఇంతకుముందు మన వన్ మోర్ టైం ఆల్ ఇండియా ఆర్టిస్ట్ అమ్మ మొగుడు రారా. ఇదిగో ఈ గీత ఇలా గీయి, దీన్ని ఇలా తుడుపుము, దీన్ని ఇలా సాగదీయము. ఇంతే రా, ఏముంది ఇంతే. ఆల్ ఇండియా ఆర్టిస్ట్ అమ్మ మొగుడు కూడా ఇంతకంటే ఏమీ చేయలేడు. తర్వాత సార్ మన ఎంఈఎస్ కిషోర్ చెప్తున్నాడు, నేను ఐ వాజ్ నాట్ ఎ గుడ్ పెయింటర్ అని. కానీ నేను నేర్చుకున్న పెయింటింగ్ మీ దగ్గరే, నాకు ఎక్కువ ఏం రావు. మీరు ఫస్ట్ క్లాసు క్యాండిల్ చెప్తారు, ఇలా రెండు గీతలు గీయము, దాన్ని క్యాండిల్ నేను మా పిల్లలకి బాగా నేర్పిస్తాను. అంటే వాళ్ళకి నేను పెద్ద ఆర్టిస్ట్ అని వాళ్ళ ఫీలింగ్. నాకేం రాదు, మీరు నేర్పించిన నాలుగు బొమ్మలే. ఇంకోటి ఏంటంటే ఎలిఫెంట్ కొంచెం గీయడం కష్టమే, కానీ ఎలిఫెంట్ బాగా గీసేస్తాను. ఆ తర్వాత ఒక ఫ్లవర్, తర్వాత ఒక సీనరీ, సన్ను, ట్రీస్, అది తామరపు, ఒక నాలుగైదు బొమ్మలు సారు సార్ నేర్పించినవి అప్పుడే గుర్తున్నాయి. ఎప్పుడైనా నాకు డ్రాయింగ్ ఇవ్వమంటే మా పిల్లలకి అవి నేర్పిస్తుంటాను. సార్ నేను మీకు గుర్తుండకపోవచ్చు, ఏ సెక్షను, కృష్ణారాయణ డాక్టర్ కల్లయ్య కొడుకుని సార్, కల్లయ్య ఆరంపి ఉన్నాడు కదా, ఆయన కొడుకుని. అలా చెప్తేనే ఇప్పుడు తెలుస్తాను నేను కావాలి, నాకంటే నేను ఎవరికి తెలియదు. బాగున్నారు సార్ మీ పిల్లలు కూడా. అప్పుడు మీరు ప్రైవేట్ పెయింటింగ్స్ కూడా వేస్తుండేవాళ్ళు. లత హాల్ సాయి వెంకటేశ్వర హాల్ వెనకాల ఎక్కడో మీ ఇల్లుండేది, మీరు అక్కడ చేస్తుండేవాళ్ళు. మా ఫాదర్కి బాగా తెలుసు మీరు. అలా అది ఒకసారి గుర్తు చేస్తాం, మీరు వెళ్ళిపోతాం అంటున్నారు కాబట్టి. మీరు వెళ్ళిపోతే నేను చెప్పినా కదా ఈ వర్డ్స్ డజంట్ క్యారీ మచ్ వెయిట్, అందుకని బిఫోర్ యూ లీవ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ దిస్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్ క్లాప్స్. సందర్భంగా